జనసేన కార్పొరేషన్ మూర్తి యాదవ్ గారు, ఇతర నాయకులు, వీర మహిళలు, మీ అందరికీ తెలుసు వారు మీ ద్వారా నేను ఈ ప్రధాని గారి ట్వీట్ చేసింది ఏంటి అంటే, దశపల్ల భూములు అన్నది అతి పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంకి ఎవరు ఆజ్ఞలు ప్రారంభించింది, ఎవరు ముగింపు ఎవరు పలుకుతున్నారు, ఇది వెలికి తీయవలసినటువంటి అవసరం ఉంది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో మిగిలి భూమిగా డిక్లేర్ చేసినటువంటి ఈ భూములు ప్రైవేటు టైటిల్ ఎలా వచ్చింది, ఎవరు దీనికి సహకరించారు, ఇది అన్ని కోణాల్లో విచారించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఆనరబుల్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఈఎల్సీ గురించి ఎందుకు మాట్లాడలేదు? ఈఎల్సీ క్లియరెన్స్ లెటర్ ఏమైంది? లీగల్గా క్యూరేటివ్ పిటిషన్ వేసాక మీరే తొంగున్నారా? ఆ రోజు గుడివాడ అమర్నాథ్ చాలా ఉత్తర ప్రకల్పాలు పలికావే నువ్వు, ఈ రోజు ఎందుకు గాఢ నిద్రలో ఉన్నావు? ఇది ప్రభుత్వ భూములు, ఇది ప్రైవేటు కానే కావు, ప్రభుత్వం అంటే ప్రజలందరి భూములు ఇవి. కాబట్టి దీని వెనక జరుగుతున్నటువంటి కుట్ర, ఈ డెవలపర్ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది, అందులో డైరెక్టర్స్ ఎవరు అని చూసినట్లయితే విజయసాయిరెడ్డి బంధువర్గం కానీ ఒక ఉమేష్ అనే అధికారి, ఆయన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు సీఎం పేషీలో ఉండేవాడు. ఇలాంటి పవర్ బ్రోకర్లు, రాజకీయ నాయకులు, అధికారులు అందరూ ఏకమై క్రోనీ క్యాపిటలిజం గా మారి ఈరోజు దశపల్ల భూముల్ని మింగేస్తున్నారు. అలాగే డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీ ప్రెస్ వాళ్ళకు కూడా తెలుసు, 29% ఓనర్కి ఇవ్వడం అంట. ఇది ఎక్కడైనా విట్టూరమా? అసలు భారతదేశంలో లేదు ఈ ఈ అగ్రిమెంట్. అంటే దీని వెనక ఎంత కుంభకోణం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఖచ్చితంగా దీని మీద ఈడీ విచారణ జరగాలి, పూర్తి స్థాయి ఒక న్యాయ విచారణ జరగాలి. అలాగే ప్రభుత్వ భూముల కింద మళ్లీ ఫ్రెష్ గా లీగల్ ఫైట్ స్టార్ట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కానీ విజయసాయిరెడ్డి తక్కడపరచుకోవడానికి కాదు.